ఇప్పుడు అడగండి అన్న, ఇప్పుడే సినిమా చూసా డార్లింగ్, చాలా చాలా బాగుంది అన్న సినిమా. అసలు డిఫరెంట్ కాన్సెప్ట్, అసలు చెప్పుకోవాలంటే నటన అదే మన నభ నటేష్ గారు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్, స్ప్లిట్ పర్ఫార్మెన్స్ భయ్య. ఒక్క క్యారెక్టర్లో 7 క్యారెక్టర్లు ఉంటాయన్నమాట, అపరిచితుడికి మించిపోయింది. మరి నభ నటేష్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపించింది. ప్రియదర్శి గారు కూడా బాగా చేశారు యాక్టింగ్. అసలు కామెడీ లెవెల్ నుంచి హీరోగా రావడం అనేది చాలా కష్టం. అసలు అలాంటిది ఈ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు. అసలు సినిమా కూడా కాన్సెప్ట్ అసలు డిఫరెంట్ అనిపించింది. ఈ మధ్య కాలంలో ది బెస్ట్ మూవీ అనేసి అనిపించుకోవచ్చు. ఈ శుక్రవారంకి చాలా హైలైట్ సినిమా భయ్య. కామెడీ కూడా కామెడీ అంత ఎక్కువ అనిపించలేదు భయ్య, కానీ లైట్ కామెడీ అనిపించింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్గా గుడ్ అనిపిస్తుంది అనమాట. సినిమా ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, సినిమా అయితే ల్యాగ్ అనిపించలేదు. సినిమా స్టోరీ అంతా చాలా బాగా అనిపిస్తుంది, ఎక్కడ బోర్ కొట్టదు భయ్య. సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు, పెట్టిన డబ్బులకి ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు అని కోరుకున్నా. మూవీ హైలైట్స్ అంటే నభ నటేష్ గారు భయ్య. నభ నటేష్ గారు ఒక్క క్యారెక్టర్లో 7 క్యారెక్టర్లను చూపించారనమాట. ఒక్క అంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎలా అంటే డిప్రెషన్కి లోన్ అయిపోయి తనలో తనే మాట్లాడుకొని తనకంటూ కొన్ని పర్ఫార్మెన్స్లు క్రియేట్ చేసుకుంటున్నారనమాట. అలాంటి డిసీజెస్ వస్తున్నాయి అనమాట, అలాంటి దాని గురించి సినిమాలో బాగా చూపించాడు. సినిమా చాలా బాగుంది భయ్య.